राष्ट्रपति एंपिक को मोगिन नगर इध प्रधानमंत्री वार्ता रहस्य ओटिंग निप्पुलक वीलु बहिरंग प्रदर्शिस्ते ओटु रद्दु భారత 18వ రాష్ట్రపతి 16వ రాష్ట్రపతి ఎన్నికకు నగర మోగింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత పదవికి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం ఢిల్లీలో షెడ్యూల్ ప్రకటించారు సహచర కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో కలిసి ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రధమ పౌరుడి ఎన్నిక షెడ్యూల్ నిర్ణయించినట్టు చెప్పారు జూన్ 15న నామినేషన్లకు చివరి తేదీ అవుతుంది జూన్ 28 బుధవారం నోటిఫికేషన్ జారీ నామినేషన్ల ప్రక్రియ జూన్ 15 నామినేషన్ల చివరి తేదీ జూన్ 28 పరిశీలన జూన్ 30 ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2 ఓటింగ్ జూలై 18 సోమవారం ఓట్ల లెక్కింపు జూలై 31 గురువారం మొత్తం ఓటర్లు ఎంపీలు 776 లోక్సభల 543 రాజ్యసభల 233 ఓటు విలువ 543,200 ఎమ్మెల్యేలు 4,033 543,231 ఇక్కడ ఓటు విలువ ఇందులో లోక్సభలో 544 మంది సభ్యులు ఉంటారు 543 మందికి ఎందుకు ఓటు హక్కు ఉందంటే ఒకళ్ళు నామినేటెడ్ అవుతారన్నమాట ఇంకొకటి రాజ్యసభలో 250 మంది ఉంటారు కానీ 233 మందికి ఎందుకు ఓటు హక్కు ఉంటుందంటే 12 మంది నామినేటెడ్ సభ్యులు నామినేటెడ్ సభ్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు అలాగే శాసన మండలులకు కూడా ఓటు హక్కు ఉండదు అందుకే ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది కాబట్టినే దేశవ్యాప్తంగా 4033 మంది ఎమ్మెల్యేలకి ఓటు హక్కు ఉంటుంది ఇది ఓవరాల్గా ఇక రాజకీయం ఏదైతే కేసీఆర్ చెప్పే తాజా రాజకీయం ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా సత్తా చూపెడతాము కూటమిగా జట్టు కడతామంటున్నటువంటి వాళ్ళందరిది నిజమా సాధ్యమా కాదా అన్నటువంటిది ఇక్కడ తెలిపబోతుంది వాళ్ళ సత్తా ఏంటనేది తెలుసుకోబోతున్నారు లేకపోతే నగర రోడ్లపై నరక యాతన ఇది ఈనాడు ప్రధానమైనటువంటి వార్తగా వెలిగింది రాళ్ళు తేలిన దారులు రాళ్ళు తేలిచి గుంతలో కిందపడి గాయాలపాలవుతున్న వాహనదారులు వాహనాల మరమ్మతులు ఖర్చు తడిసి మోపిడి రాష్ట్రంలో 16 నగరపాలక సంస్థల్లోనూ ఇదే తీరు పల్లె పట్టణమే కాదు నగరాల్లోనూ రహదారులు గుంతలమయమయ్యాయి తారు సిమెంటు పోయి వాహనదారులు ఉల్లి హోనం చేస్తున్నాయి తీరు తెల్లిలోని రోడ్ల మీద ప్రయాణాలతో వాహనాలు దెబ్బతింటున్నాయి పెరిగిన పెట్రోల్ ధరలకు ఈ ఖర్చు కలిసి చేతి చమురు వదులుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు కాలనీల్లోని అంతర్గత రోడ్లు నగరాల్లో విలీనమైన గ్రామాలకు వెళ్లే రోడ్లే కాదు అక్కడక్కడ ప్రధాన రహదారులు అధ్వానంగా మారే సంవత్సరాలు గడుస్తున్న యంత్రాంగం వాటిని బాగు చేయకపోవడం ప్రజలకు నిత్య మార్గం చూపిస్తోంది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని కార్పొరేషన్ల పరిధిలోని ఇదే పరిస్థితి రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నం రాజధాని ప్రాంతంలోని గుంటూరు నగరపాలక సంస్థలోని చాలా రహదారుల సొగసు ఇదే సీఎం జగన్ ఇలాక కడపలో శంకుస్థాపన చేసిన రహదారులకు ఏడాది అవుతున్న అడుగు ముందుకు పడకపోవడమే రోడ్ల నిర్వహణ మీద ప్రభుత్వ శ్రద్ధకు అడ్డం పడుతుంది రాష్ట్రంలోని 16 నగరపాలక సంస్థల పరిధిలో బాగా దెబ్బతిన్న 19.12 కిలోమీటర్ల విస్తీర్ణం 16 రహదారులు ఈనాడు ప్రతినిధులు ఈ నెల 2 నుంచి 5వ తేదీ మధ్య పరిశీలించారు కిలోమీటర్కు సగటున 53 గుంతలు తేలిన ఈ రోడ్ల దుస్థితి మీద ప్రత్యేకతను చాలా మంచి వార్త చాలా హోంవర్క్ చేసినటువంటి వార్త అభినందించాలి ఎందుకంటే మనందరి దగ్గర కూడా పెట్రోల్ డీజిల్ మీదన రోడ్ సెస్ అని వేస్తున్నారు 2 సంవత్సరాల నుండి వేస్తున్నారు ఇప్పటికీ కొన్ని చోట్ల వేసుకొచ్చారు కానీ కావాల్సింది ఒక యుద్ధ ప్రాతిపదికన ఎక్కడా గుంటలు లేనటువంటి రోడ్లు అట్లాగే అవుట్స్కర్ట్స్ లో చాలా చోట్ల కాలనీలు కొత్త బోలెడన్ని పుట్టుకొచ్చినాయి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇల్లు కట్టేసేసి అమ్మేసి వెళ్ళిపోతారు మధ్యలో రోడ్లు అట్లాగే ఉండిపోతాయి వాటికి పన్నులు కట్టించుకుంటారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తారు ప్రభుత్వం వాటితో అందుకే ఎందుకు వసూలు చేస్తారు అవన్నీ ఈ రోడ్ల కోసం ఇలాంటి మౌలిక సదుపాయాల కోసమే కదా కానీ కల్పించరు డబ్బులు డబ్బులు వేరే వాటికి ఖర్చు పెట్టేసుకుంటారు వాటిని ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అది ఇంతవరకు స్పష్టత లేకపోవడం మంచి వార్తని ఈనాడు ప్రజెంట్ చేసింది అభినందిద్దాం ఇప్పుడు వివేక హత్య కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి గురువారం తెల్లవారు